హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భరత్ ఎలా ఉన్నారు మన ఛానల్లో వీడియోలు రాక చాలా రోజులు అయితే అయింది బట్ దానికి ఒక రీజన్ ఉందనమాట కొంచెం వర్క్స్ ఉండి నేనైతే వీడియో అయితే చేయలేదు సో నాకు చాలామంది ఒక కామన్ డౌట్ అడిగారు అన్న వన్ వీక్లో ఏస్కు ఎలా వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కాబట్టి చాలామంది అంటే ఎప్పుడు ఏస్కు వెళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు మన లాక్డౌన్ వల్ల చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు బికాస్ ఇంతకుముందు డై మార్నింగ్ వన్ నా ఈవినింగ్ లేదా నైట్ ఒక వన్ అవర్ ఆడేవాళ్ళు ఇప్పుడు పర్ డేకి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఆడుతున్నారు అనమాట కంటిన్యూగా అంటే బయటికి వెళ్ళే అవసరం లేదు ఏం పనులు లేవు సో ఖాళీ టైం కాబట్టి మంచి టైం దొరికింది ప్రతి ఒక్కరు అనమాట సో ఎక్కువ సమయం ఎక్కువ సమయం ఆడడం వల్ల చాలా తొందరగా అంటే ఏ పొద్దు క్రౌన్ కూడా రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఏ స్టైర్లు అయితే ఉన్నారు ఈ లాక్డౌన్లో సో ఈ ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ మళ్ళీ ఇలాగే కంటిన్యూ ఉంటారంటే అనమాట కాబట్టి ఎందుకంటే అప్పుడు ఆడే టైం తక్కువ కాబట్టి తక్కువ టైంలో ఏస్కి అయితే రాలేరు సీజన్ రాగలరు రాగలరనమాట అండ్ తక్కువ టైంలో మీకు ఇప్పుడైనా సరే ఆఫ్టర్ లాక్డౌన్ అయినా సరే తక్కువ టైంలో మీరు ఏస్కి ఒక వన్ వీక్లో ఏస్కి ఎలా రీచ్ అవ్వాలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను గాయస్ సో ఆ టిప్స్ని కన్నా మీరు ఫాలో అయితే ఈజీగా మీరు వేసుకు వచ్చేయచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నా నాకు నువ్వు చెప్పే టిప్స్ ఫాలో అయితే నాకు కేడిపోద్ది నాకు కిల్స్ రావు నేను దిగడమే రష్ ప్లేస్లో దిగుతాము ఇలాంటి వాళ్ళ ఇలాంటి ఒక మైండ్ సెట్తో వీడియో చూసే వాళ్ళైతే కదా ఈ వీడియోని స్కిప్ చేయండి గైస్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ టిప్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో గాయస్ ఇక టాపిక్లోకి వెళ్తే మీకు ప్లేన్ స్టార్ట్ అయినప్పుడు మన ఎరాంగిల్లో హాట్ ప్లేసెస్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు మీకు ఇప్పుడు వెళ్తుంది కదా సో ఇప్పుడు ఈ ప్లేన్ వెళ్తున్న రూట్లో అయితే మనకు ఫస్ట్ ఫస్ట్ జార్జ్పూల్ హాట్ ప్లేస్ అనమాట మనకు జార్జ్పూల్ తప్పితే తర్వాత మనకి పోచంకి ఇంకా పోచంకి తప్పితే అటుపక్క సెవర్ని రజాకు స్కూలు వ్యస్నయ సో ఈ ప్లేసెస్ మన కంపల్సరీ మ్యాక్సిమం అందరూ దిగేదనమాట మీరు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది ఇక్కడ లాస్ట్లో దిగి మిలిటరీ బేస్కి వెళ్తారు అండ్ ఇంకా మీరు మెయిన్ సేఫ్ ప్లేసెస్ ఎక్కడంటే కామెస్కి లేదా లిపోక ఇక్కడ కూడా ఆల్మోస్ట్ దిగుతారు బట్ మీరు ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి చూసారా సో ఈ చిన్న చిన్న ప్లేసెస్లలో దిగేసి మీరు వీటిని అన్నింటినీ లూట్ చేసుకొని మీరు కామేష్కి దగ్గరికి వెళ్తే మీకు అప్పటికే అలా వచ్చేసి ఒక థర్టీ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది అనమాట అంటే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ హాఫ్ పర్సెంట్ ఎరాంగిల్ కంప్లీట్ అయిపోతుంది ఈలోగా మీకు జోన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట మీకు మ్యాక్సిమం ఇక్కడ ఫస్ట్ జోన్ సెకండ్ జోన్ థర్డ్ జోన్ వరకు మీరు ఈ ప్లేస్లో అయితే స్పెండ్ చేసి మీరు ఇక్కడ ఆ చిన్న చిన్న ప్లేసెస్లలో దిగేసి మీరు లూట్ అంతా తీసుకొని మీకు సఫిషియంట్ లూట్ దొరికేసరికి మీకు జోన్ అనేది మ్యాక్సిమం వన్ అన్ వన్ ఆర్ టూ జోన్స్ అయితే వచ్చేసి ఉంటాయి ప్లస్ అలైవ్ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ లేదా ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ లోపల అనమాట అలైవ్ వచ్చేసి కంపల్సరీగా ఫిఫ్టీకి అయితే వచ్చేసి ఉంటారు సో ఇప్పుడు మీకు సఫిషియంట్ లూట్ ఉంటుంది ప్లస్ మీకు ఇక్కడ దిగిన చోట నేను మార్క్ చేశాను కదా కామెష్ పోక అక్కడ చిన్న చిన్న హౌసెస్ చెప్పాను కదా సో ఆ ప్లేసెస్లో మీకు టీమ్కు ఎంత లేదనే ఒక ఫైవ్ బాట్స్ ఈజీగా దొరుకుతాయి అనమాట అందులో మీరు ఎంత లేదనే ఎవ్రీ పర్సన్కి వన్ ఆర్ టూ కిల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా జోన్కి వెళ్ళిపోతారు అప్పటికే మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు చూడండి ఒకసారి జోన్ ఎంత వచ్చిందో ఇంకా జోను అంత జోన్ ఉండ మొత్తం ఇప్పటికి వన్ ఆర్ టూ త్రీ జోన్స్ ఏమయ్యాయి అయినా కూడా మేము ఇంకా జోన్లోనే ఉన్నామన్నమాట దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే కన హీలింగ్ పాయింట్స్ వస్తాయి ఓకేనా మనకు పబ్జీలో మెయిన్ థింగ్ వచ్చేసి సర్వైవల్ పాయింట్స్ కిల్ పాయింట్స్ ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని మనకు రేటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి సర్వైవల్ పాయింట్స్ రావాలంటే ఓకే మనం వెహికల్ వేసుకొని మొత్తం ర్యాంగిల్ అంతా తిరిగితే రాదనమాట మనము తిరగాలి ర్యాంగిల్లో ప్లేసెస్ అన్నీ మారుతూ ఉండాలి ప్లస్ హీలింగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఈ హీలింగ్ పాయింట్స్ ప్లస్ మీరు హీలింగ్ పాయింట్స్ తీసుకునేసి మీరు ఈ జోన్లో నుంచి మీరు నెక్స్ట్ జోన్కి వెళ్ళేసరికి హీలింగ్ పాయింట్స్ వచ్చేస్తాయి ప్లస్ సర్వైవల్ పాయింట్స్ వచ్చేస్తాయి అక్కడ నుంచి ఇంకా కావాల్సింది కిల్ పాయింట్స్ సో మీకు ఈ కిల్ పాయింట్స్ లాస్ట్ జోన్కి వచ్చేసరికి కంపల్సరీగా ఒక ఫైవ్ ఆర్ ఫైవ్ కిల్స్ ఈజీ కొట్టుకోవచ్చు అనమాట లాస్ట్ జోన్లో మీకు చాలామంది చాలామందికి లాస్ట్ జోన్లోనే కిల్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే అప్పటికి సఫిషియంట్ ఉంటుంది లెవెల్ త్రీ స్టఫ్ ఉంటుంది మీకు ఎనిమిస్ స్పాట్స్ కూడా చాలా తొందరగా తెలిసిపోద్ది అనమాట లాస్ట్ జోన్కి వచ్చేసరికి ఓకేనా సో లాస్ట్కి వెళ్ళేసరికి ఎట్టకేలకు మీరు కంపల్సరీగా ఈ కిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట సో ఈ విధంగా మీకు సర్వైవల్ పాయింట్స్ హీలింగ్ పాయింట్స్ కిల్ పాయింట్స్ మూడు మీరు ఈజీగా తెచ్చుకునేసి చాలా తొందరగా అంటే చాలా తక్కువ టైంలో మీరు వేస్కనేది పుష్ చేయొచ్చు అనమాట ఎవ్రీ మ్యాచ్ మీకు ప్లస్ పడుతుంది సో ఈ ప్రాసెస్ కన్నా మీరు ఉపయోగిస్తే ఈ టిప్స్ కన్నా మీరు వాడితే ఇంకా కొంతమంది అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు టైర్ ఇస్ ద టైర్ వచ్చేసిన మాకు మ్యాటర్ కాదు మాకు కిల్స్ కావాలి కేడీ ఇంప్రూవ్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ స్టార్టింగే రష్ ప్లేసెస్లో దిగుతారనమాట లైక్ జార్జ్పూల్ మిలిటరీ బేస్ పోచంకి సవర్ని నోవా సో ఇలాంటి ప్లేసెస్లో దిగుతారు వాళ్ళ స్క్వాడ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మొత్తం అక్కడ దిగిన వాళ్ళందరినీ వేసి మంచి కిల్స్ తీసుకొని సర్వైవల్ పాయింట్స్ వచ్చేసి చికెన్ చిక్కి కొట్టగలరు వాళ్ళ టీం ఒకవేళ సరిగ్గా లేదనుకోండి లేని వాళ్ళ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అరే పారా దిగుదాం పారా అంటే టీంలో ఒక ఇద్దరు బాగా ఆడతారు ఒక ఇద్దరు సరిగా ఆడరు అనుకుందాము వాళ్ళు ఆ ఇద్దరు బాగా ఆడే వాళ్ళను బేస్ చేసుకొని అరే వాళ్ళు ఉన్నారు పారా మనకేం భయమని ఇంకా తక్కువ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వెళ్తారనమాట దిగడం దిగడమే సో దిగడమే రష్ ప్లేస్లో దిగేస్తారు ఉదాహరణకి నోవా దిగారు అనుకుందాము నోవాలో దిగుతూనే ఒక రెండు మూడు టీమ్స్ దిగేస్తాయి బాగా రష్ ఆడేవాళ్ళు ఫస్ట్లో డౌన్ అయిపోయారు అనుకో ఇక కొంచెం సేఫ్ ఆడేవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు డీలా పడిపోయేసి వాళ్ళు వాళ్ళని కొట్టలేరు అనమాట అపోనెంట్స్ని అప్పుడు ఏమైంది స్క్వాడ్ మొత్తం ఫినిష్ అయిపోతుందనమాట సో అనవసరంగా మైనస్ థర్టీ ఒకవేళ వాళ్ళ టైర్ క్రౌన్ అయితే కన మైనస్ ఫార్టీ సో ఈ విధంగా పడుతుంది అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగే రష్ ప్లేస్లలో దిగాలి అనే ఉద్దేశం ఉంటే కనుక టీం పర్ఫెక్ట్గా ఉండాలి నలగరు మంచి ప్లేయర్సు ఇప్పుడు మన మీదికి ఒక స్క్వాడ్ వచ్చిందంటే ఒక్కొక్కడు మినిమం ఇద్దరిని డౌన్ చేసే రేంజ్ ఉంటే రష్ ప్లేస్లలో దిగితే మంచిగా కిల్ కిల్ రేటింగ్ వస్తుంది ప్లస్ వాళ్ళు తర్వాత ఆటోమేటిక్గా సర్వైవల్ పాయింట్స్ కూడా తెచ్చుకుంటారు హీలింగ్ పాయింట్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎందుకంటే రష్ ఆడే టైంలో హీలింగ్ పాయింట్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట సో మీ టీముని బేస్ చేసుకొని మీరు రష్ ప్లేస్లలో దిగాలన్నా సేఫ్గా అనేది ఆలోచించుకోండి ఒకవేళ మీ టీం పర్ఫెక్ట్ టీం అయితే కదా మీరు ఎరాంగిల్ లో ఎక్కడ దిగినా సరే మీరు ఈజీగా అనేది మీరు వేసుకొచ్చేయచ్చు వన్ వీక్ లోపల ఒకవేళ టీం సరిగా లేదు నాకు నేను ఒక్కరిని బాగా ఆడగలను మా టీం సరిగా లేదంటే మీరు ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడినా సరే నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇప్పుడు కామెష్కి సైడ్ దిగుతున్నారనుకోండి ఓపెన్ ప్లేసెస్లో చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి కదా సో అక్కడ ల్యాండ్ అయ్యేసి అక్కడ లూట్ తీసుకొని ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా వచ్చేంత వరకు మీరు లూట్ తీసుకొని మీరు జోన్లోనే ఉండండి సో హీలింగ్ పాయింట్స్ మీకు సర్వైవల్ పాయింట్స్ వచ్చేస్తాయి తర్వాత మీరు ఇంకా రష్కి వెళ్ళిపోండి అనమాట అప్పుడు మీకు ఉన్నా ఒకటే అంటే ఐ మీన్ మీరు సర్వైవల్ అయినా ఒకటే కిల్ అయినా ఒకటే నో ప్రాబ్లం అప్పుడు మీకు మైనస్లు పడవు ప్లస్లే పడతాయి అనమాట అండ్ ఒక్కొక్కసారి మనకు జోన్ కామెష్కి సైడ్ కాకుండా ఐ మీన్ ప్లేన్ కామెష్కి సైడ్ కాకుండా ఇట్లా మిల్టా పవర్ సైడ్ మిల్టా సైడు సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తుంది సో మాక్సిమం మీరు ప్లేన్ ఎండింగ్ వరకు ఉండండి అనమాట మీరు క్యాబిన్లో మీకు ఇక్కడ మనుషులను చూసుకోండి ప్లేయర్ ఇన్ క్యాబిన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఇక్కడ మీరు క్యాబిన్లో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ ఉన్నారు థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ సో మీరు మార్క్ చేసిన చోటుకి వెళ్ళేసరికి ఎంతమంది క్యాబిన్లో ఉన్నారో మీకు అర్థమైపోతుంది అనమాట సో అప్పుడు ఇప్పుడు అలాగే దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ ట్వంటీ మెంబర్స్ అంటే ఇంచుమించు ఐదు స్క్వాడ్స్ సో ఐదు స్క్వాడ్స్ అంటే మిల్టా మిల్టా పవర్ లీపోక ఈ మూడు ప్లేసెస్కి డివైడ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట సో ఈ టైంలో మీరు వెళ్ళే చూడండి లిపోకాకి వెళ్తే కన్నా మీకు ఆల్రెడీ ఒకటి రెండు టీమ్స్ వచ్చాయంటే దిగుతానే రష్ తీసుకోకుండా పక్కకి వెళ్ళి లూట్ తీసుకొని మీరు చిన్న చిన్న హౌసెస్ దగ్గరికి వెళ్ళేసి ఆఫ్టర్ లూట్ తర్వాత మీరు రష్కెళ్ళండి లేదు మా టీం పర్ఫెక్ట్ దిగంగానే మొత్తం లేపుతాం స్క్వాడ్ అయితే మీరు దిగంగానే ఫైట్ తీసుకోండి ఓకే కా అది మీరు మెయిన్ మెయిన్లీ మీరు ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా సరే దిగంగానే రష్ వెళ్తే థర్డ్ పార్టీలో వచ్చి వేరే టీం కొట్టదని మనం గ్యారంటీ ఇవ్వలేము అనమాట ఒక టీంని మీరు ఎంత ఎంత పెద్ద ప్రోప్లేయర్ అయినా సరే ఒక టీంని కొడతారు రెండు టీమ్స్ని కొడతారు సో అక్కడ ఒకేసారి నాలుగైదు టీమ్స్ దిగితే సో మీరు వాళ్ళని కొట్టిన టైంలో పక్కన థర్డ్ పార్టీ వచ్చేసి మనల్ని నేర్చుకోదని గ్యారెంటీ లేదు కాబట్టి మీరు తక్కువ టైంలో తొందరగా రీచ్ అవ్వాలి అంటే కనుక సో ఈ టిప్స్ అనేవి మీరు పాటించాల్సి ఉంటుంది లేదు మాకు టైర్ ఏమి ఇంపార్టెంట్ లేదు కేడీనే మాకు ఇంపార్టెంటు మాకు దిగిన వెంటనే కిల్స్ కావాలని అడితే డైరెక్ట్గా రష్ ప్లేసెస్లో దిగేసేయండి గాయస్ ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియో చాలా లెంతి అయిపోయింది మాక్సిమమ్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం నీట్గా నిదానంగా స్లోగా చెప్పాను అనమాట అండ్ అంతే ఏస్కి అయితే ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది నేనైతే వన్ వీక్లో అయితే ఏస్కి ఇలా ఈ విధంగానే సర్వ్ అయిపోయి వన్ వీక్లో వచ్చేసాను అనమాట అండ్ వన్స్ ఒకసారి ఏస్ వచ్చిన తర్వాత ఇంకా మీ ఇష్టం మీరు ఎలాగైనా ఆడండి అంటే ఏస్ టైటిల్ ఏస్ ప్యారాజు తీసుకున్న తర్వాత ఇంకా మనకు టైర్ ఇంపార్టెంట్ కాదు ఇంకా డైరెక్ట్గా మీరు రష్ దిగేసేయచ్చు సో అది గాయస్ ఈ విధంగా అయితే మీరు వన్ వీక్లో ఏస్ టైర్కి అయితే మీరు రీచ్ అవ్వచ్చు వీడియో కన్నా మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ వేసుకోండి మా అమ్మ టెన్ మినిట్స్ అయిపోయింది వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్